My dear friends, this is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagithiya. Manam TS set ku sambandhichi mukhyanga gata samacharalalo 2012 nunchi మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడానికి ఈ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అనేటువంటిది పీజీ పూర్తయినటువంటి అభ్యర్థులు 55% మార్కులతో ఎవరైతే పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో లేదా ప్రస్తుతం పీజీ చేస్తున్నటువంటి అభ్యర్థులు సైతం మీరు ఈ టీఎస్ సెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి 2015 నుంచి ఏపీటీఎస్ టెస్ట్ సెట్ తర్వాత టీఎస్ అనేటువంటి టీఎస్ సెట్ పేరుతోటి మనకు టీజీ సెట్గా మారబోతుంది. ఇది ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది మనకు ఆన్లైన్ బేసిల్లో ఎగ్జామ్ ఉంటుంది. మనకు 29 సబ్జెక్టులలో ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ సెట్ యూజీసీ నిబంధనల మేరకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. దీంట్లో మనకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 జనరల్ టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 మార్కులు ఉంటాయి. అదేవిధంగా మనకు ఆప్షనల్స్, మనకు సంబంధించిన ఎవరైతే పీజీ సంబంధిత సబ్జెక్టులు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కుల చొప్పున ఉంటుంది ఈక్వల్ వెయిటేజ్. కాబట్టి ఇది అభ్యర్థులు గమనించాలి. మొత్తం 3 గంటలు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్గా మనం భావిస్తాం, సిబిటి అంటాం. అయితే దీంట్లో నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఎంత వయసు వచ్చినటువంటి అభ్యర్థులైనా, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏది లేదు. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే అప్పర్ ఏజ్ అనేటువంటిది లేకుండా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఏ వయసు వారైనా రాసుకోవచ్చు, అంటే ఎన్నిసార్లు రాసుకోవాలి అనే లిమిట్ ఏమైనా ఉందంటే నో లిమిట్, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అంతేకాకుండా పీజీ, ప్రస్తుతం పీజీ చేస్తున్న అభ్యర్థులు కూడా మనకు టీజీ సెట్ లేదా టీఎస్ సెట్ అనేటువంటిది మనం రాయడం అనేటువంటి జరుగుతుంది. మనకు గత ప్రశ్న పత్రాలను విశ్లేషించి మనం చదివినప్పుడు ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి, పేపర్ 2కు సంబంధించి 29 సబ్జెక్టులు మీ సబ్జెక్టులు మీరు నిష్ణాతులు అయి ఉంటారు. కానీ పేపర్ 1 దాదాపుగా అభ్యర్థులు కొంత నిర్లక్ష్యం అనొచ్చా, లేదా కొంత అవగాహన లోపం అనొచ్చా, లేదా సరైన దాని మీద దృష్టి సారించకపోవడం, ఇవి వీటి వల్ల ఏమవుతుందంటే మన పేపర్ 2లో మన కన్సర్న్ పీజీలో మంచి స్కోర్ సాధిస్తున్నాం, కానీ పేపర్ 1లో మనం వెనుకబాటుకు గురవుతున్నాం అనేటువంటిది అంశాన్ని చాలామంది అభ్యర్థులు మనకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని డెఫినెట్గా విద్యార్థులు, అంటే మీరు అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం నాకేమర్థమైందంటే చాలామంది అభ్యర్థులు అసలు టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో ఏ విధంగా క్వాలిఫై కావాలి అనే అంశాలు అడిగినప్పుడు, అసలు వాస్తవంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే 2 పదాలు మనకు కనబడినప్పటికీ అంతర్లీనంగా 10 యూనిట్లు, 10 చాప్టర్లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రతి చాప్టర్లకు వెళ్ళి కేవలం 5 మార్కులే వస్తాయి, 5 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. మనం ఓన్లీ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మీద దృష్టి పెట్టుకుని ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం, మనం అనుకున్న స్కోర్ సాధించాం. దీంట్లో కూడా మనం మినిమం 40% కనుక మార్క్స్ స్కోర్ చేయకపోతే పేపర్ 2 మనం ఏది ఎలిజిబుల్ కాము అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి పేపర్ 1లో కూడా మనం మినిమం మనం క్వాలిఫై మార్క్స్ సాధించాలి. టాప్ 6% మనకు నార్మల్ ఏదైతే నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏది టాప్ 6% మనకు రిజల్ట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, అంటే క్వాలిఫై కావడానికి. అయితే అందులో మనం ఉండాలంటే పేపర్ 1 మీద కూడా మనం దృష్టి సారించాలి. ఇందులో 10 యూనిట్లకు సంబంధించి ప్రశ్నలు, ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు, మొత్తం 50 ప్రశ్నలు 100 మార్కులకి గాను ఉంటుంది. మొదటి గంటలో మనం రాయాల్సి ఉంటుంది. ఇందులో టీచింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, కాంప్రహెన్షన్ 5 ప్రశ్నలు, కమ్యూనికేషన్ 5 ప్రశ్నలు. అంతేకాకుండా మీరు గమనిస్తే ఇక్కడ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ 5 ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అంటే దత్తాంశ విశ్లేషణకు సంబంధించి 5 ప్రశ్నలు, ICTకి సంబంధించిన 5 ప్రశ్నలు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 5 ప్రశ్నలు, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి 5 ప్రశ్నలు. చూడండి, ఈక్వల్ వెయిటేజ్. ఒక్క క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా రాదు. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి. నేను టీచింగ్ అప్టిట్యూడ్ బాగా చదువుకొని వెళ్తా, ఎగ్జామ్లో బురిడి కొట్టించుకుంటా, అంటే మనం వెనుకబాటుకు గురవుతాం.
కాబట్టి అభ్యర్థులు అన్నిటి మీద దృష్టి సారించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే నేను సూచించే పుస్తకం సులభంగా మీరు ఈజీగా తక్కువ కాలంలో మంచి స్కోర్ చేయడానికి ప్రాగ్మా పబ్లికేషన్ తీసుకోండి. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ట్రూమెన్స్ పబ్లికేషన్ తీసుకోండి, మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. ఇక మనం పేపర్ వన్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ను కనుక మనం విశ్లేషించుకొని చూసినట్లయితే 2023లో జరిగినటువంటి, ఎప్పుడండి 2023లో జరిగినటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని కనుక మనం అర్థం చేసుకొని దాన్ని విశ్లేషించుకొని చూసినట్లయితే 2023లో జరిగినటువంటి టీఎస్ఎఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి మనం 2023లో సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ను మనం చూస్తున్నాం. ఇది పేపర్ వన్కు సంబంధించి మొదటి 5 ప్రశ్నలు ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం. మొదటి యూనిట్ టీచింగ్ అప్డేట్కి సంబంధించి, అంటే ఇందులో ముఖ్యంగా టీచర్గా నీ అభిరుచి ఏ విధంగా ఉంది, బోధన పద్ధతులు ఏ విధంగా ఉండాలి, విద్యార్థి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అంచనా వేయడం టీచింగ్ అప్డేట్కి సంబంధించిన ప్రశ్న. దీంట్లో మనం గమనించినప్పుడు మొదటి ప్రశ్న చూడండి, ఈ దిగువ ఏ అంశాలు విద్యార్థి అభ్యాసన ప్రేరణను ప్రభావితం చేస్తాయని అడిగారు. Which of the following factors can influence a student's motivation to learn? అని అడిగాడు. మరి కింద 4 ఆప్షన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ పెట్టాలి. జెనెటిక్ మేకప్ కరెక్టే, ఇది కొద్ది వరకు ప్రభావితం చేస్తాయి మనం అనుకోవచ్చు. మరి అదే ఆన్సర్ కరెక్టా? నో, మన ఆప్షన్స్ చూడాలి. సోషియో ఎకనామిక్ స్టేటస్, ఎస్ ఇది కూడా డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది. వెదర్ కండిషన్స్, మనం చదువుకునేటప్పుడు సరైన వాతావరణం లేకపోతే డిస్టర్బ్ అవుతాం, అవును కూడా ఇది కూడా ప్రభావితం చేస్తుంది. పొలిటికల్ అఫిలియేషన్, మనకు రాజకీయ పరిణామాలు కూడా కొంతవరకు ప్రభావితం చేస్తాయి. కానీ ఇచ్చిన ఆప్షన్లలో అభ్యాస ప్రేరణను అత్యంత ప్రభావితం చెప్పే అంశాలు 4 దీనికి రిలవెంట్గా ఉండేటువంటి, ఏదైతే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మోటివేషన్, లర్నింగ్ మోటివేషన్కి సంబంధించి మనకు ప్రభావితం చేయగలిగినటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి అంశం ఏంటో ఈ మొదటి 4 అంశాల ఆధారంగా ఆప్షన్ చేయాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సోషియో ఎకనామిక్ స్టేటస్, సామాజిక ఆర్థిక అంతస్తు. బ్యాక్వర్డ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒక ఉన్నత స్థితిలో ఉండేటువంటి స్టూడెంట్ కంటే తక్కువగా సుపీరియర్ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా మాట్లాడలేడు, ఎక్కువగా చొరవ తీసుకోలేడు, వెనుకబాటుకు గురైనటువంటి వ్యక్తి, ఎక్కువగా కమ్యూనికేట్ కాలేడు. కాబట్టి సోషియో ఎకనామిక్ కాంటెస్ట్ అనేటువంటి స్టేటస్ అనేటువంటి ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది. సో ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ టీచింగ్ అప్టిట్యూడ్లో 2 ప్రశ్నలు గమనిస్తే, యూఆర్ ఏ స్కూల్ అడ్మినిస్ట్రేటర్, నీకు ఒక స్కూల్కు సంబంధించినటువంటి ఒక హెడ్ మాస్టరు లేదా ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక నిర్వాహకుడు అనుకుందాం, అంటే ఒక కరస్పాండెంట్, ఒక మేనేజ్మెంట్. ఒకవేళ అతను ఏమనుకున్నాడు అంటే, నువ్వేమనుకుంటున్నావు, సంస్థ అభ్యాస వాతావరణం మెరుగు చేయాలని ఆశిస్తున్నావు. సో యూఆర్ ఎయిమింగ్ టు ఇంప్రూవ్ ద ఇన్స్టిట్యూషనల్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్, అభ్యాసన వాతావరణం మెరుగు చేయాలని ఈ లక్ష్యానికి ఎలాంటి చర్యలు తీసుకుంటావు? కాబట్టి వాట్ స్టెప్ కుడ్ యూ టేక్ టు అచీవ్ దిస్ గోల్, ఈ లక్ష్యాన్ని నిర్వహించాలంటే ఏం తీసుకుంటావు? ఇందులో ఇచ్చినటువంటి 4 సరైన వాటిని తీయాలి. మొదటి చూడండి, విద్యార్థుల ఉత్పాదకత లేకుండా కఠిన నియమాలను అనుసరించు. ఎవడన్నా పొరపాటు చేస్తే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఇన్స్టిట్యూషన్ కొలాప్స్ అవుతుంది. ఇది కాదు, ఉత్పాదకత లేకుండా ఉంటుంది అంటే వితౌట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది వితౌట్ స్టూడెంట్ డెవలప్మెంట్, కాబట్టి ఇది వానికి రాదు. సెకండ్ చూడు, వివిధ పాఠ్యాంశేతర కార్యక్రమాలు ప్రతిపాదించడం, ఇది దీనికి సరైన సమాధానమే. కానీ కింద ఇంకొక 2 చూద్దాం, చూసిన తర్వాత ఇది సరైనదా అని మనం డిసైడ్ అయ్యాం, ముందే ఫైనల్ కాకూడదు. ఆఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే బోధనతో పాటు బోధనేతర లేదా పాఠ్యాంశేతర కార్యక్రమాలు ప్రతిపాదన చేయడం. నెక్స్ట్, ఇగ్నోర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, అసలు ఏం జరుగుతుందో విద్యార్థులను అడగడం, టీచర్ని అడగడం పట్టించుకోకుండా ఉండడమా, అసలు ఇలాంటిది ఎవ్వరు కూడా చేయరు, ఇది తప్పు. సంస్థ సంస్కృతిని మార్పు చేయకుండా కీప్ ద ఇన్స్టిట్యూషన్ కల్చర్ అని చేయొచ్చు. ఏదైతే మార్పునకు లోబడకుండా, మార్పునకు ఏది అనుసరించకుండా కన్వెన్షన్ మెథడ్ ఏదో ప్రాచీన కాలం మాదిరి ఉంటే ఏది సాగదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన 3వ ప్రశ్న చూడండి, విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రాథమిక లక్ష్యం ఏంటి? గుర్తుపెట్టుకోండి, బోధనకు సంబంధించి టీచర్ సెంటర్డ్ టీచింగ్, స్టూడెంట్ సెంటర్ టీచింగ్ అని ఉంటుంది, అంటే లర్నర్ సెంటర్ అండ్ టీచర్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ ఏమడిగాడు, లర్నర్ సెంటర్ టీచింగ్కి సంబంధించిన లక్ష్యం ఏంటి? సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది లర్నర్ సెంటర్ టీచింగ్, విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అడిగాడు. మనం కింద 4 ఆప్షన్స్ చూద్దాం. వాస్తవాలను సమాచారాన్ని విద్యార్థులకు పంపడం, అంటే నువ్వు ఒక మెసెంజర్గా ట్రాన్స్మిట్ చేస్తున్నావు అన్నమాట. ఎంకరేజింగ్ రోట్ మెమొరైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్, ఏదైతే బట్టి పట్టించేటువంటి వాటిని వల్ల వేయించడం నేర్పించడం.
ఇది ప్రాచీన కాలంలో మనకు వేద కాలంలో రిసైటేషన్ వల్లె వేసేది ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఏది వల్లె వేయడం, మెమొరైజేషన్ ప్రాసెస్. ఇప్పుడు కాదు. నెక్స్ట్, ఫాస్టర్ అండ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇండిపెండెంట్ లెర్నింగ్, ఇది దీనికి సరైన సమాధానం. కానీ నాలుగో ఆప్షన్ ఏముందో చూద్దాం. లిమిటింగ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ టు అసెస్మెంట్స్ ఓన్లీ, విద్యార్థులను వినియోగించడం మదింపులకు మాత్రమే పరిమితం చేయడం, కేవలం ఎగ్జామ్స్ పెట్టాలే రిజల్ట్ ఇవ్వడం అని అని అర్థం. అది కాదు. కాబట్టి ఖచ్చితంగా మనకు స్టూడెంట్ సెంటర్ బోధన యొక్క లక్ష్యం ఏంటంటే కీలక ఆలోచన స్వతంత్ర అభ్యాసాలను పెంపొందించడం, క్రిటికల్ థింకింగ్ను పెంపొందించడంతో పాటు ఇండిపెండెంట్ లెర్నింగ్, స్వతహాగా అతను అభ్యసించగలిగే విధంగా, ఏది సొంతంగా ఆలోచించగలిగే విధంగా, మనతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించడం. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించిన నాలుగో ప్రశ్న, మొదటి యూనిట్లో నాలుగో ప్రశ్న, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మూక్స్. మరి మూక్స్ అబ్రివేషన్ కూడా అడుగుతారు ఒకసారి, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, దీని యొక్క అబ్రివేషన్ ఏంటిది? మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఈ పదాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఈ ముందు ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్ అన్న తప్పే, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ అన్న తప్పే, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఈ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు సంబంధించి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఐటీస్ కానీ, ఐఐటీస్, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ లాంటి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఆన్లైన్ మోడ్, బ్లెండెడ్ మోడ్లో సెల్ఫ్ పేసింగ్, విద్యార్థులు స్వతహాగా నేర్చుకునే విధంగా మనకు ఇది ప్లాట్ఫామ్ ద్వారా స్వయం కానీ ఎన్పిటిఎల్ కానీ ఈ మూక్స్ ద్వారా మనకి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ మూక్స్? అసలు మూక్స్ యొక్క ఉద్దేశం ఏంటి? చూడండి, డిగ్రీ కార్యక్రమాలు ఆన్లైన్లో మాత్రం అందజేయటం అదొకటేనా? మరి ఆన్లైన్ అనేది కొద్ది వరకు సమంజసం, కానీ అదొకటేనా? టు ప్రొవైడ్ హై కాస్ట్ స్పెషలైజ్డ్ కోర్స్, అంటే ఎక్కువగా ఖర్చుతో కూడి ఉన్నటువంటి, వ్యయంతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం కాదు ఎట్టి పరిస్థితులు. విస్తృత వ్యాప్తి పాఠ్యక్రమాలకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించడం. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మూక్స్. అంటే మనకు సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు ఉన్న స్థానం నుంచే విస్తృతంగా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అందించడం, ఇది సరైన సమాధానం. ఇక ఐదో ప్రశ్న, టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించినటువంటి చివరి ప్రశ్న, ఈ విద్యకు సంబంధించి ఐసిటి స్టాండ్స్ ఫర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యకు సంబంధించి ఇది ఐసిటికి దేనికి సంబంధించి అని మనం తెలుసుకున్నప్పుడు, ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ టీచింగా, ఇంటిగ్రేటెడ్ కరికులం ట్రైనింగా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ కంప్యూటర్ టూల్సా. అంటే మనం గమనిస్తే దేనికి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి. ఏంటండి ఐసిటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది మనకు 8వ యూనిట్గా మనకు ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. అక్కడ 8వ యూనిట్ దగ్గర మనం నేర్చుకుందాం. ఐసిటి సంబంధించిన అబ్రివేషన్ అడిగాడు. ఓకే, ఐసిటి. నెక్స్ట్ 6వ ప్రశ్న, ఇది రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించింది. చూడండి, మొదట 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్, 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్, అంటే మనకు పరిశోధన అభిరుచికి సంబంధించినటువంటి ప్రశ్నలు. చూడండి, వర్ణనాత్మక పరిశోధన ముఖ్య లక్ష్యం ఏమిటి అన్నాడు. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్? ఇక్కడ మనం గమనించండి, వర్ణనాత్మక పరిశోధన ఉంటుంది, యాక్షన్ రీసెర్చ్ ఉంటుంది, ఆ ఫండమెంటల్ రీసెర్చ్ ఉంటుంది, ఓకేనా, ఇట్లా లెబొరేటరీ రీసెర్చ్ ఉంటుంది. ఈ విధంగా మనకు రీసెర్చ్కి సంబంధించినటువంటి టైప్స్ ఉంటుంది. మరి ఈ ఈ ఏదైతే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఏంటిది అని అడిగాడు, లక్ష్యం. చూడండి, ఇవాళ క్వశ్చన్లను ఎక్కువ కూడా లక్ష్యాలు అడిగాడు. చూడండి, అంటే దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్గా ఉండే ఆ అంశం పట్ల కూడా మనకు అవగాహన ఉంటే ఆన్సర్ చేస్తాం. చూడండి, టు మ్యానిపులేట్ వేరియబుల్స్ అండ్ ఎస్టాబ్లిష్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. మీరు గమనిస్తే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ అనేటువంటివి పరిశోధనలు ఉంటాయి, కానీ ఇది వర్ణనాత్మక పరిశోధన యొక్క లక్ష్యమా? కాదు. అంతేకాకుండా దాని సహజ అమరికల దృగ్విషయాన్ని అన్వేషించి అర్థం చేసుకున్నట్టు, టు ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్ ఏ ఫినామినా, టు అండర్స్టాండ్ టు ఎక్స్ప్లోర్ ది ఫినామినన్ ఇన్ ఏ నేచురల్ సెట్టింగ్, అంటే సహజమైనటువంటి అమరికల దృగ్విషయాన్ని అన్వేషించి అర్థం చేసుకోవడం ఈ వర్ణనాత్మక పరిశోధన యొక్క లక్ష్యం. కొన్ని కొన్నిసార్లు ఈ వర్ణనాత్మక పరిశోధన లక్ష్యం కానిది ఏదని కూడా అడగచ్చు.
ఈ పాయింట్ అభ్యర్థులు గమనించాలి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, టీఎస్ఏ రాసే అభ్యర్థులు, క్వశ్చన్ లక్ష్యం ఏమిటని అడిగాడు, లక్ష్యం కానిది ఏదని అడుగుతున్నాడని బాగా చదవాలి. అప్పుడు మీరు ఒక క్వశ్చన్కు మీరు ఆన్సర్ చేయగలిగితే పర్ఫెక్ట్. 2 మార్కులు వస్తాయి, మీ ర్యాంక్ ఎక్కడో ఉంటుంది, మీరు ఎలిజిబుల్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. తర్వాత నెక్స్ట్ మనకు టీచింగ్, మన రీసెర్చ్ సబ్జెక్టుకు సంబంధించిన 2వ ప్రశ్నను కనుక గమనిస్తే, ధనాత్మక పరిశోధనాత్మక కేంద్ర సూత్రం ఏది, వాట్ ఈస్ సెంట్రల్ టీనెంట్ ఆఫ్ పాజిటివ్ రీసెర్చ్ ఫిలాసఫీ, అంటే ధనాత్మక లేదా మనకి ఏదైతే ఈ పాజిటివ్ రీసెర్చ్ ఫిలాసఫీకి సంబంధించినటువంటి సెంట్రల్ టీనెంట్ లేదా సెంట్రల్ ప్రిన్సిపల్ కేంద్ర సూత్రం ఏది అంటే, రియాలిటీ ఈ సబ్జెక్టివ్ అండ్ కెన్ బి అండర్స్టూడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ ఇండివిజువల్, అంటే వాస్తవికత ఆత్మగతమైనది, వివిధ వ్యక్తులకు వివిధ రకాలుగా అర్థం కావచ్చున. రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ షేప్డ్ బై పర్సనల్ బయాసెస్ అండ్ ఆప్షన్స్ ఒపీనియన్స్, పరిశోధన ఫలితాలను వ్యక్తిగత పక్షపాతాలతో అభిప్రాయాలతో ముడివేస్తారని చెప్పడమా, లేదు రీసెర్చ్ షుడ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద అండర్లైన్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్, పాల్గొనే వారి అంతర్లీనమైన అర్థాలను వివరణను అర్థం చేసుకున్నట్లు పరిశోధనను దృష్టి పెట్టాలా, లేదు నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్ త్రూ అబ్జెక్టివ్ అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్, నిష్పక్షపాత పరిశీలనతో కొలతతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఇది 100% సూటబుల్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. పాజిటివ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సెంట్రల్ ప్రిన్సిపల్ ఏంటంటే, నిష్పక్షపాత పరిశీలనతో కొలతతో, అంటే మనం ఏదైతే ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి జ్ఞానాన్ని సంపాదించవచ్చు అనేటువంటి రైటర్స్. రీసెర్చ్ ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పరిశోధన ప్రక్రియలో గ్రంథ సమీక్ష ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిటరేచర్ రివ్యూ. గుర్తుపెట్టుకోండి, ఎనీ రీసెర్చ్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్ డెఫినెట్గా ఉంటుంది. దీని యొక్క ఏది ఉద్దేశం ఏంటిది, వాట్ ఈస్ ద పర్పస్, మీరు గమనించండి, ఎయిమ్స్ అడుగుతున్నాడు, గోల్స్ అడుగుతున్నాడు, పర్పస్ అడుగుతున్నాడు. ఈ పాయింట్ మీరు బాగా గమనించండి. ఈ సెట్ పేపర్ 2023లో షిఫ్ట్ 2లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. కాబట్టి టు కలెక్ట్ ప్రైమరీ డేటా ఫ్రమ్ పార్టిసిపెంట్స్, పాల్గొనే వారి నుంచి ప్రాథమిక దత్తాంశ సేకరణ, టు సమరైజ్ ద రీసెర్చ్ ఫైండింగ్స్ పరిశోధన ఫలితాలను సంగ్రహించుటన, టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ థియరటికల్ ఫ్రేమ్వర్క్, లేదు టు డ్రా కన్క్లూజన్స్ అండ్ మేక్ రికమెండేషన్స్, అంటే పాల్గొనే వారి నుంచి ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించడమా, ఏది మన రివ్యూ ఆఫ్ లిటరేచర్కి సంబంధించి, లేదా పరిశోధన ఫలితాలను సంగ్రహించటనా, లేదు నేటి జ్ఞానంలో అంతరాలను గుర్తించి సిద్ధాంత రూపకల్పన పెంపొందించటనా, ముగింపులను చూసి చేసి సూచన చేయటం. అంటే గుర్తుపెట్టుకోండి, నేటి జ్ఞానంలో అంతరాలను గుర్తించి సిద్ధాంతాలను రూపకల్పన పెంపొందించడం, ఇది రైట్ ఆన్సర్. ఇక రీసెర్చ్ ఆబ్జెక్టివ్లో 4వ ప్రశ్న, రూపక పరిశోధన వ్యాస సంగ్రహణం, ది అబ్స్ట్రాక్ట్స్ ఇన్ ఏ థీసిస్ టైపికల్, గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ అబ్స్ట్రాక్ట్ను తెలుగులో రూపకం అని అంటాం. పరిశోధన వ్యాసం యొక్క సంగ్రహణం, అబ్స్ట్రాక్ట్ అంటే సంగ్రహణం, ఇక్కడ ఏది థీసిస్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది థీసిస్. అన్ని పరిశోధన పద్ధతుల విస్తృత వివరణలు కలిగి ఉంటాయి, కంటెంట్స్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ మెథడ్స్, ఇట్ ప్లేస్డ్ ద ఎండ్ ఆఫ్ ద థీసిస్, అంటే ఇది దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు, ఇట్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థీసిస్, సిద్ధాంత వ్యాసం చివరన ఇస్తారు, ఇది కరెక్టా. సిద్ధాంత వ్యాసం ముఖ్య విషయాలు సంక్షిప్త రూపంలో సంగ్రహిస్తుంది, సమరైజెస్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది థీసిస్ ఇన్ ఏ కన్సైజ్ మేనర్. సో అబ్స్ట్రాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొత్తం ఈ సిద్ధాంత వ్యాసానికి సంబంధించి లేదా ఈ థీసిస్కి సంబంధించి ఎంటైర్గా చిన్న పారాగ్రాఫ్ రూపంలో మనకు ఏది 200 వర్డ్స్ ఆర్ 300 వర్డ్స్ రూపంలో సంక్షిప్త రూపంలో మనకు ఈ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఒక జర్నల్ పేపర్కి సంబంధించి కానీ, ఒక పబ్లికేషన్ ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు కానీ, ఒక థీసిస్ రాస్తున్నప్పుడు కానీ అబ్స్ట్రాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. అందులో కేవలం 200 నుంచి 300 పదాల లోపలని మొత్తం ఎంటైర్ థీసిస్కి సంబంధించి లేదా ఆ పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్గా అందులో మనకు ఈ సమ్మరైజేషన్ అనేటువంటిది ఉంటుంది, ముఖ్య విషయాలు అందులో ఉంటాయి, ఇది అభ్యర్థులు గమనించాలి.
నెక్స్ట్ 10th క్వశ్చన్, రీసెర్చ్ అప్టిట్యూడ్ లో చివరి ప్రశ్న. అంటే ప్రతి యూనిట్ కి ఐదు ప్రశ్నలు కదా, టీచింగ్ అప్టిట్యూడ్ ఐదు ప్రశ్నలు అయిపోయింది, రీసెర్చ్ అప్టిట్యూడ్ ఆరో ప్రశ్న వచ్చి 10 ప్రశ్నలు. పరిశోధనలో గ్రంథ చౌర్యం అనగా ప్లాగరిజం ఇన్ ఏ రీసెర్చ్ రెఫర్స్. మనకు తెలుసు ప్లాగరిజం కు సంబంధించి విశ్వవిద్యాలయాలు వివిధ సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తాయి, శోధ్ గంగను లేకపోతే వివిధ రకాల సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తున్నారు. ఇది మనకు ఏ విధంగా చౌర్యం జరుగుతుంది అంటే ఏంటిది, వాట్ ఇస్ ప్లాగరిజం? చూడండి, కలెక్టింగ్ డాటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ టు ఎన్ష్యూర్ అక్యురసీ. ఖచ్చితత్వం పొందుటకు బహు వనరుల నుంచి దత్తాంశ సేకరణ కాదు ఇది, ఇది మనకు ప్లాగరిజం అనకూడదు, అనబడదు. రెండో చూడండి, ప్రాపర్లీ సైటింగ్ అండ్ రిఫరెన్సింగ్ సోర్సెస్ యూజ్డ్ ఇన్ ద రీసెర్చ్. పరిశోధనలు ఉపయోగించిన వనరులను సరిగా అనులేఖించి ప్రస్తావించుటన లేదు యూజింగ్ అదర్స్ ఐడియాస్ వర్డ్స్ ఆర్ వర్క్ వితౌట్ గివింగ్ ప్రాపర్ క్రెడిట్. అంటే వారికి సరి అయిన గౌరవం ఇవ్వకుండా ఇతరుల ఆలోచనలు మాటలు పని ఉపయోగించడం. అంటే ఎప్పుడైనా సరే ఒకరు ఉపయోగించిన దత్తాంశాన్ని డాటాను వాళ్ళకి చెప్పకుండా వితౌట్ ప్రాపర్ పర్మిషన్ లేదా వాళ్ళకు కనీసం ఏ అంశాలు మేము తీసుకుంటున్నాం అని చెప్పకుండా డైరెక్ట్గా మనం వాడుకోవడం గ్రంథ చౌర్యానికి కింద వస్తుంది. యూజింగ్ అదర్స్ ఐడియాస్ వర్క్స్ ఆర్ వర్క్ వితౌట్ గివింగ్ ప్రాపర్ క్రెడిట్, ఇది మనకు ప్లాగరిజంగా మనం చెప్పుకుంటాం. షేరింగ్ రీసెర్చ్ ఫైండింగ్స్ విత్ ద పబ్లిక్, పరిశోధన ఫలితాన్ని ప్రజలతో పంచుకుంటాను ప్లాగరిజం అన్నారు. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించిన నెక్స్ట్ ప్రశ్నను, అది 5 ప్రశ్నలు అయిపోయాయి. తర్వాత 11 నుంచి 15 ప్రశ్నల వరకు మనం గమనిస్తే ఇది మనకు కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఒక ప్యాసేజ్ ఇచ్చి 10th క్లాస్ లెవెల్లో ప్యాసేజ్ ఇచ్చి అందులో ఈ ప్యాసేజ్ గుర్తుపెట్టుకుని పేపర్ 1లో బోత్ మీడియాలో ఉంటుంది ప్యాసేజ్, ఇంగ్లీష్ మీడియాలో ఉంటుంది అదేవిధంగా తెలుగు మీడియాలో కూడా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మీడియా అర్థమైన వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు, తెలుగు మీడియం అర్థమైన వాళ్ళు తెలుగులో చదువుకొని దీనికి 5 ప్రశ్నలు ఉంటాయి 11 నుంచి 15 వరకు. ఈ ఒక్క 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు సరిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 11 నుంచి 15 ప్రశ్నల వరకు. 3వ యూనిట్ కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్. 16వ ప్రశ్న నుంచి మనం మొదలుకొని మనకు 20వ ప్రశ్న వరకు ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారం, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్కి సంబంధించి మనం గమనించినప్పుడు అంటే మనకు ఈ 16వ ప్రశ్నని మనం గమనిస్తే, కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ రిమెంబరింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎర్లియర్ కన్వర్జేషన్స్ అండ్ ఇంటరాక్షన్స్ డాష్ కమ్యూనికేషన్. ఏదైతే భావ ప్రసారం ఉందో మునుపటి సంభాషణలు మరియు పరస్పర చర్యల వివరాలను గుర్తించుకోవడంలో సహాయపడుతుంది. ఎలాంటి కమ్యూనికేషన్, రిటెంటివా, రిలయబులా, ఇంక్యూజిటివా లేదా కన్సిస్టెంట్? కన్సిస్టెంట్ అంటే స్థిరమైనది, జిజ్ఞాస ఉంటే ఇంక్విజిటివ్గా అంటాం. అదేవిధంగా రిలయబుల్ అంటే నమ్మదగిందా, రిటెంటివ్ ధారణ శక్తి. కాబట్టి ధారణలో మునుపటి సంభాషణ అయినటువంటిది గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది, రిటెన్షన్ లేదా రిటెన్షివ్ అని అంటారు. నెక్స్ట్ కమ్యూనికేషన్లో 2వ ప్రశ్న, డాష్ ప్రొవైడెడ్ బై టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్. తరగతి గదిలో ఉపాధ్యాయులు అందించిన డాష్ విద్యార్థుల విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. అసైన్మెంటా, సానుకూల స్పందన పాజిటివ్ ఫీడ్బ్యాక్, లెక్చరా వ్యతిరేకమైన స్పందన నెగిటివ్ ఫీడ్బ్యాక్, వీడేమో చెప్పారా, నేను అభినవ్ అనుకో, ఎలానో చేసినాం అనుకో, లేదా బెదిరించినాం అనుకో, లేదా కళ్ళు ఇలా కళ్ళు పెద్దగా చేసి చూసినాం అనుకో, వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళు సరిగా ప్రతిస్పందించరు, వాళ్ళ లోపల విశ్వాసం సన్నగిల్లుతుంది. కాబట్టి ఉపన్యాసం దంచుతామా, అది కూడా తప్పే. సానుకూల స్పందన దీన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. వెరీ గుడ్ అని భుజాన్ని తట్టడం, ఒక స్మైల్ ఇచ్చి వెరీ గుడ్ అని చెప్పి, ఏ ప్యాట్ అంది బ్యాక్ ఏ స్మైల్ అంది ఫేస్ రియల్ ఇన్సెంటివ్ ఫర్ ఏ చైల్డ్ అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇలాంటి పాజిటివ్ స్పందన ఇవ్వడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనది. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్ సంబంధించిన నెక్స్ట్ 3వ ప్రశ్న లేదా 18వ ప్రశ్న మనం గమనిస్తే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అక్రాస్ కల్చరల్ బౌండరీస్ రిలైస్ హెవీలీ ఆన్ మెయింటైనింగ్ డాష్ యాటిట్యూడ్. ప్రభావవంతమైనటువంటి అంతర సంస్కృతి సంభాషణ ఈ వైఖరి కొనసాగించబడి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెగటివా, పాజిటివా, ఇండిఫరెంటా, అగ్రెసివా, అంటే ఉదాసీనతన, దూకుడ, సానుకూలన, ప్రతికూలన. గుర్తుపెట్టుకోండి, సానుకూల ఆటిట్యూడ్ అనేటువంటిది, అంటే సానుకూల వైఖరి అనేటువంటిది ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ తోడ్పడుతుంది. నెక్స్ట్ 4వ ప్రశ్న ICT సంబంధించి, అంటే సారీ కమ్యూనికేషన్ సంబంధించిన 4వ ప్రశ్న, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అండ్ కోహరెన్స్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ బ్యారియర్. ఏమని చెప్పాడు,
సమాచారాన్ని అందించడంలో స్పష్టత మరియు పొందిక లేకపోవడం డాష్ అడ్డంకికి ఉదాహరణ. కొన్ని రకాల అడ్డంకులు ఉంటాయి సమాచార ప్రసారంలో, మనకు బ్యారియర్స్ లేదా కమ్యూనికేషన్లో బ్యారియర్స్ అడ్డంకులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆర్గనైజేషనల్ బ్యారియరా, సైకలాజికల్ బ్యారియరా, ఎమోషనల్ బ్యారియరా, సెమాంటిక్ బ్యారియర్ అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ అడిగింది ఏంటిది, సమాచారం అందించడంలో స్పష్టత లేకపోవడం లేదా పొందిక లేకపోవడం ఎలాంటి అంటే మనకు సెమాంటిక్ అంటే అర్థ సంబంధమైనటువంటి అడ్డంకి అని చెప్పుకుంటుంది. సెమాంటిక్ బ్యారియర్ అర్థ సంబంధమైన అర్థం తెలియకుండా అనమాట, అలాంటి అడ్డంకిగా మనం చెప్పుకుంటాం. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఈ కమ్యూనికేషన్లో చివరి ప్రశ్న, ఇది మనకు 4వ యూనిట్గా మనం చెప్పుకుంటాం. ఇందులో మనం 20వ ప్రశ్న గమనిస్తున్నాం. ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఫర్ మెనీ ఫంక్షన్స్ లైక్ టు టాక్, టు వాచ్ మూవీస్, టు సెండ్ ఈమెయిల్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. మరి కమ్యూనికేషన్లో మాట్లాడడం కానీ, సినిమాలు చూడడం కానీ, ఈమెయిల్ పంపించడం అనేది ఇందుల కోసం ఫోన్ల వినియోగం డాష్కి ఉదాహరణ. ఎలాంటివి? మీడియా కన్వర్జేషన్కి ఉదాహరణ, అవుట్డోర్ మీడియాకు ఉదాహరణ, ట్రాన్స్క్రిప్ట్ మీడియాకు ఉదాహరణ, ట్రెడిషనల్ మీడియాకు ఉదాహరణ. చూడండి, అసలు ట్రెడిషనల్ మీడియా కానే కాదు, ట్రాన్స్క్రిప్ట్ మీడియా కొద్ది వరకు ఇది చెప్పొచ్చా అని అనుకుంటే ఇది రవాణాకు సంబంధించి కాబట్టి ట్రాన్స్పోర్ట్ మీడియా కానే కాదు. అవుట్డోర్ మీడియా ఇది కొద్దివరకు అరే మనం ఆన్సర్ పెడదామని కొద్దిమంది పప్పులో కాలేస్తారు, ఇది కూడా కాదు. కాబట్టి మీడియా కన్వర్జెన్స్గా తోడ్పడుతుంది ఏది, మొబైల్ ఫోన్. నెక్స్ట్ 21 నుంచి గుర్తుపెట్టుకోండి, 21 నుంచి 25 వరకు అంటే 5వ యూనిట్ మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. 21 నుంచి ఏంటిది, మ్యాథమెటికల్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. చూడండి ఇందులో మిస్సింగ్ నెంబర్ అడిగారు 10, 14, 22, 38, 70. దీని తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది, 134. 10, 14, 22, 38, 70 తర్వాత వచ్చేది 134. నెక్స్ట్ మ్యాథ్స్లో సెకండ్ది ఎక్స్టీవి, యూక్యూఎస్, ఆర్ఎన్పి, ఓకేఎం. దీని తర్వాత ఏమొస్తుంది, మనం దీన్ని ఆర్డర్గా రాసుకుంటూ వెళ్తే మీరు ఈజీగా గమనించండి ఈ పదాల మధ్యలో వ్యత్యాసం లేదా కూడిక, వీటికి సంబంధించి మనం ఆన్సర్ పెడతాం. ఎల్హెచ్జే వస్తుంది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి ఒక కోడ్ లాంగ్వేజ్ అంటే కోడ్ భాష. ఈ కోడ్ లాంగ్వేజ్ సంబంధించి లోకల్ను బీపీ డిబిఎంగా మారిస్తే డిబిఎంఎంఎఫ్ఎస్ను ఏ విధంగా కోడ్ చేయవస్తుంది. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో లోకల్ అనే పదం ఎంపీ డిబిఎంగా కోడ్ చేస్తే మరి డిబిఎంఎంఎఫ్ఎస్ దేనిగా కోడ్ చేయబడుతుంది, క్యారెటా, కోడింగా, కాలరా, కేరింగా? అంటే ఆన్సర్ ఏంటి, కాలర్. నెక్స్ట్ ఈ మ్యాథ్ దీనికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూసినప్పుడు ఇది నిష్పత్తులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ ఏమిటంటే 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:11, ఇఫ్ 6 ఈజ్ యాడెడ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ ద రేషియో రివర్సెస్, దెన్ ద ఫస్ట్ నంబర్ ఈజ్. 2 సంఖ్యల నిష్పత్తి 9:11 ఉన్నాయి, మొదటి దానికి 6 జోడించబడి రెండవ దాని నుంచి తీసివేస్తే నిష్పత్తి రివర్స్ అవుతుంది, అప్పుడు ఆ మొదటి సంఖ్య ఎంత అని అడిగారు. ఆన్సర్ 27. ఆన్సర్ ఎంత, 27. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి చివరి ప్రశ్న, ఈరోజు వీడియోలో చివరి ప్రశ్న 25th క్వశ్చన్. మనకు ఏ లాస్ ఆఫ్ 12% ఇన్కర్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ ₹132, ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఈస్. ఒక వస్తువును 132కు అమ్మడం ద్వారా 12% నష్టం వస్తుంది, అయితే దీని ధర ఎంత అని అడిగాడు. ఆన్సర్ 150. ఓకే, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియో మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ 26వ ప్రశ్న నుంచి ఏంటి 26వ ప్రశ్న నుంచి 50 ప్రశ్న వరకు రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మీకోసం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎప్పటికీ వెన్నంటి ఉంటుంది. మీ డాక్టర్ పడాల తిరుపతి అను నేను మీకోసం పేపర్ 1ను నా తోచినంత విధంగా మీకు విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు వినియోగించుకుంటారని, ఉపయోగించుకుంటున్నారని నమ్మకంతో నేనున్నాను. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, మేము తప్పకుండా ఈ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతామని. రానున్నటువంటి భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలలో, అదేవిధంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో మేము ఆచార్యులకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఎందుకంటే మీ సబ్జెక్టులో మీరు నిష్ణాతులే, కానీ పేపర్ 1లో మనం డెఫినెట్గా విశ్లేషిస్తూ చదివితే మనల్ని ఎవరు అందుకోలేరు. విజయం తథ్యం, ఇదే సత్యం, ఇదే నిజం. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి,
మేము తప్పకుండా క్వాలిఫై అవుతామని ఐ విష్ యూ ఆల్ సక్సెస్.